ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలిని చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఫటాఫట్ ధనాదన్ బాలయ్య మూవీస్ అంటేనే అలా ఉంటుంది. స్టోరీ వినడం, కథ నచ్చితే ఒప్పేసుకోవడం, షూటింగ్ రిలీజ్ అంతా నెలల్లో అయిపోతుంది. అలా వరుసపెట్టి మూవీస్ చేస్తున్నాడు బాలయ్య. ఓవైపు పాలిటిక్స్, మరోవైపు షూటింగ్స్ తో బిజీగా ఉన్న నందమూరి నటసింహం మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్తో ముందుకు రాబోతున్నారట. దసరా సందర్భంగా బిగ్ అప్డేట్ రాబోతున్నట్లు టాక్. సినిమా ఏదైనా, థియేటర్ ఏదైనా, ఒక్క స్లోగన్ అయితే కామన్, అదే జై బాలయ్య. బాలయ్య సినిమా వస్తే బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే, సినిమా థియేటర్లు కిక్కిరిసిపోవాల్సిందే. అందరి హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, కానీ బాలయ్య సినిమాకే ఫ్యాన్స్ అయిపోతారు. అలా ఉంటుంది మరి బాలయ్యతో. అయితే బాలకృష్ణ మూవీ అప్డేట్స్ కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అయిపోతోంది. నేలకొండ భగవంత్ కేసరి సూపర్ హీరోగా ఓ మాసివ్ సినిమా చేయబోతున్నాడట. దసరా కానుకగా ఆ ప్రాజెక్ట్ అప్డేట్ ప్రకటిస్తారని సమాచారం. బాలయ్య మాస్ సూపర్ హీరో పాత్రలో కనిపిస్తారని, ఇందులో ఐశ్వర్యారాయ్ హీరోయిన్ గా ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. దీనికి సంబంధించి గ్రాండ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి బాలయ్యని సరికొత్తగా చూపించబోతున్నారని తెలుస్తోంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఈ అప్డేట్ కోసం ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఈ న్యూస్ విని కొందరు అసలు ఈ ఏజ్ లో బాలయ్య సూపర్ హీరో రోల్ చేస్తారా, ఆయన్ని సూపర్ హీరోగా చూపించే సాహసం ఏ డైరెక్టర్ చేయబోతున్నారో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక వరుస హిట్లతో ఊపు మీద ఉన్నారు బాలయ్య. గతేడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి, దసరాకు భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఎన్బీకే 109 మూవీ చేస్తున్నారు. బాలకృష్ణ గత కొన్నాళ్లుగా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలతో 100 కోట్ల హిట్ కొట్టారు. మరోపక్క ఆహా ఓటీటీలో అన్స్టాపబుల్ షోతో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నారు. అయితే బాలయ్య సూపర్ హీరోగా నటించే సినిమాలో ఆయన లుక్ ఎలా ఉంటుంది, డైరెక్టర్ ఎవరు, ఇంతకీ సూపర్ హీరోగా చేయబోయేది సినిమాలోనా లేక వెబ్ సిరీసా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.